రక్తదానం అనేది దాదాపు ప్రాణదానం లాంటిది. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్తదానం అంటారు. అన్ని దానాల్లోకెల్లా మిన్న రక్తదానం. ఎందుకంటే ప్రాణపాయ స్థితిలో ఉన్న మనిషికి రక్తం ఇచ్చే ప్రాణం కాపాడడం అంటే అంతకన్నా పరోపకారం ఏముంటుంది? అన్నదానం, విద్యాదానము ఏ దానం చేయాలన్నా ప్రాణమున్న మనిషికే చేస్తాం. అలాంటి ప్రాణాలనే నిలబెట్టే మహత్తర దానం రక్తదానం. రక్తదానం సేవ మాత్రమే కాదు, ప్రతి పౌరుడు బాధ్యతగా భావించాలి. సమయానికి రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం చేస్తే మానవత్వమే మీకు పాదాభివందనం చేస్తుంది. అసలు రక్తదానం అంటే ప్రజల్లో చాలా అనుమానాలు, అపోహలు ఉన్నాయి. రక్తదానం చేయొచ్చా, చేయకూడదా, ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలంగాణ రెడ్ క్రాస్ సీఈఓ మరియు జనరల్ సెక్రటరీ మదన్ మోహన్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మదన్ గారు, నమస్కారం. వెల్కమ్ టు అషో సార్. సార్, అసలు రెడ్ క్రాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? అన్ని దేశాల్లో కూడా రెడ్ క్రాస్ సొసైటీ ఉంది. మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేది కూడా ఒక సంస్థ, స్వచ్ఛంద సంస్థ. ప్రపంచ దేశాల్లో 191 దేశాల్లో రెడ్ క్రాస్ సంస్థ ఉన్నదండి. దీంట్లో చాలామంది రెడ్ క్రాస్ సొసైటీ అనగానే రక్తం గుర్తొస్తుంది. ఎందుకంటే మా కోర్ ఏరియా రక్తదానము, రక్త సేకరణ, రక్తదానము, ఆపదలు ఉన్న ఆదుకోవడము. ముఖ్యంగా ఏంటంటే మానవత్వం ఒక ప్రిన్సిపల్, నిష్పక్షపాతం, తటస్థత, స్వతంత్రత, స్వచ్ఛంద సేవ, ఐక్యత, విశ్వజననీయత, ఈ 7 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మీద ప్రపంచంలోని అన్ని దేశాల లోపల ఉండేటువంటి రెడ్ క్రాస్ సొసైటీ పనిచేస్తుంది. మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 1920 లోపల ప్రారంభించబడ్డది. ఇంకా 2 ఏళ్ళు అయితే మనము 100 సంవత్సరాల పండుగ చేసుకోబోతున్నాము 2020లో. కాబట్టి ఎంతో ఘనమైన చరిత్ర ఉన్నది. దాంట్లో భాగంగా మన తెలంగాణలో కూడా కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో మనము తెలంగాణకు విడిపోయి తెలంగాణ రెడ్ క్రాస్ సంస్థ కూడా ఏర్పడ్డది. దానికి జనరల్ సెక్రటరీగా సీఈఓగా నేను ఉన్నానండి. సార్, మీరు అన్నట్టుగా రెడ్ క్రాస్ అంటే రక్తదానం మాత్రమే గుర్తొస్తుంది, ఇది కరెక్టే అంటారా? లేకపోతే రెడ్ క్రాస్ తోటి ఇంకా ఏమైనా సర్వీసెస్ చేస్తున్నారా? లేదండి, ఇది ముఖ్యమైన ఉద్దేశము రక్తదానము, కానీ చాలా పనులు వీటికంటే మించినవి మేము చాలా చేస్తుంటాము. ఆపదల్లో రక్షించడం, ఇది యాక్చువల్గా హెన్రీ డొనాల్డ్ అని అతను యుద్ధ సమయంలో చెతగాత్రులను చూసి మనసు చలించిపోయి ఓ క్లబ్లాగా ఏర్పడి ఆ 2 దేశాల్లో ఉండేటువంటి సైనికులకు కట్లు కట్టుకుంటూ వాళ్ళకు సేవ చేశాడు 40,000 మంది. ఆ విధంగా ఈ సంస్థ ఏర్పడ్డది. ప్రమాదంలో ఉన్న వాళ్ళని రక్షించాలని రక్తం మీద కాన్సన్ట్రేట్ చేయడంతో ప్రజలందరికీ కూడా రెడ్ క్రాస్ అనే వరకు రక్తం అనేది గుర్తొస్తుంది. కానీ దీనిని మించి కూడా మనం చాలా పనులు చేసేది ఉన్నది. ఇంతకుముందు మీకు చెప్పినట్లు 7 ప్రాదేశిక సూత్రాలు ఇవ్వను, అన్ని సూత్రాలు కూడా మేము పనిచేస్తాము. కానీ మా కోర్ ఏరియా మాత్రం మీరు అన్నట్లు రెడ్ క్రాస్ రక్తము సేకరించడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, తీసుకున్న రక్తాన్ని పేదలకు ఉచితంగా అందించడం, తక్కువ నాణ్య వేరే కార్పొరేట్ హాస్పిటల్స్ కంటే తక్కువగా దానికి సరియైన మన మిషనరీలో అయ్యే ఖర్చును మాత్రమే తీసుకొని ఇవ్వడం. ఆ విధంగా మేము ఒక తటస్థ సంస్థ, లాభాపేక్ష లేని, నిష్పక్షపాతంగా మేము రక్తదానాలు, రక్త సేకరణ, రక్తాన్ని ఇవ్వడం, వాలంటరీ ఆర్గనైజేషన్, ఇది మనం. సార్, అసలు రక్తదానం ఎవరు చేయొచ్చు అంటారు? ఆరోగ్యమైన యువకులు కానీ యువతులు కానీ 18 సంవత్సరాల నుంచి 60 మధ్యలో ఉన్న వాళ్ళు రక్తం ఇవ్వవచ్చును. సంవత్సరానికి 3 నుంచి 4 సార్లు కూడా ఇవ్వచ్చు. చాలామందికి అపోహ ఉంటుంది, ఒకసారి రక్తం మనము ఇస్తే వీక్ అయిపోతాము, మళ్ళీ మాకు ప్రాబ్లం వస్తుందేమో హెల్త్ అని అనుకుంటారు. చాలా తప్పు. నిజానికి రక్తం ఇవ్వడం వలన మనకు బోన్ మ్యారో లోపల కొత్త రక్తం మళ్ళీ ఉత్పత్తి చెంది చాలా ఉపయోగకరంగా మనిషి చలాకీగా తయారైంది. కాబట్టి 3 సార్లు ఇచ్చిన వాళ్ళు ఇంకా మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఈ అపోహను అందరూ మీ మాధ్యమాల ద్వారా మీరు కూడా ప్రచారం చేసేది ఉంటుంది. రక్తం దానం చేయాలంటే ఆ పర్సన్కి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉండాలంటారు? 11.5 మీదనే ఉండాలండి. అంతకంటే తక్కువ ఉంటే తీసుకోరు. జనరల్గా మనము 12-13 మీద ఉంటేనే ఆరోగ్యవంతులు అంటారు. కానీ మినిమం 11.5 మీద ఉండాలి. ఈ రక్తదానం అనేది ఎవరు చేయకూడదు అంటారు సార్? ఇది సాధారణంగా 60 ఏళ్ళు దాటిన వృద్ధులు కానీ, తర్వాత బీపీ షుగర్ ఉన్న వ్యక్తులు కానీ, ఈ జబ్బులతో బాధపడేవారు కానీ రక్తం ఇవ్వకూడదండి. కాకపోతే చిన్న మెడిసిన్ తోటి బ్లడ్ బీపీ కంట్రోల్ ఉన్న వాళ్ళు కూడా ఇచ్చే అవకాశం ఉన్నది. అంటే కంట్రోల్లో ఉంటుంది కదా, మన నార్మల్గా వచ్చి ఉంటారు దిన మందులు వాడి, వాళ్ళు కూడా ఇవ్వచ్చు. అంటే సార్, ఎలాంటి వ్యాధులు ఉన్నవారు బ్లడ్ డొనేట్ చేయొద్దంటారు మీరు?
మధుమేహము బీపీ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా మేము వద్దంటాము, ఎందుకంటే వాళ్ళకు ముందే ఒక అపోహలో ఉండి మళ్ళీ మేము ఇవ్వాలన్నా లేదా అని సంశయిస్తారు కాబట్టి సేఫ్టీ పర్పస్ మనం అవతల వ్యక్తుల యొక్క ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మేము వద్దంటాము. 18 ఇయర్స్ 60 ఇయర్స్ మేము బెంచ్ మార్క్ పెట్టుకున్నామండి. దాంట్లో ఉన్న ఆరోగ్యవంతమైన యువతి యువకుల రక్తము మేము తీసుకుంటాము, 300 ml దాకా తీసుకోవచ్చు. చాలా మందిలో రక్తం ఇవ్వకూడదనే అపోహలు అనుమానాలు ఉంటాయి, సో ఆ అపోహలు అనుమానాలు తొలగించాలంటే మీరేం చెప్తారు? అందుకే ఇది స్వచ్ఛంద సేవకుల సంస్థ, దీన్ని మేము రాష్ట్రంలో జూనియర్ రెడ్ క్రాస్ అని, యూత్ రెడ్ క్రాస్ అని స్వచ్ఛంద సంస్థలను కూడా ఏర్పాటు చేసాం. స్కూల్లో కాలేజీ లోపల వాళ్ళందరినీ విరివిగా ఒక యూత్ కోఆర్డినేటర్ను పెట్టి ఈ రక్తం ఇవ్వడం వలన జరిగే లాభాల గురించి చెప్పుకుంటూ ఈ అపోహలను తొలగించుకుంటూ ఈ మోటివేషన్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆపద సమయం లోపల వాళ్ళ రక్తం ఇస్తే వాళ్ళకి కలిగే సంతృప్తి గురించి కూడా చెప్తుంటాము, ఎందుకంటే ఇది మన వరకు వచ్చేదాకా కానీ దాని యొక్క రక్తం వాల్యూ తెలియదు. మన ఇంట్లోనే ఎవరికైనా ఇబ్బందులు జరిగితే రక్తము పోయి వాళ్ళు ప్రాణాపాయంలో ప్రాణం చనిపోయినప్పుడు చూసిన విషయాలు ఉంటే అప్పుడు దీని యొక్క ఇంపార్టెన్స్ చాలామందికి తెలుస్తుంది. సార్, ఎన్ని నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేయొచ్చు అంటారు? ఎవరీ 3 మంత్స్ ఒకసారి బ్లడ్ డొనేట్ చేయొచ్చు, 4 టైమ్స్ చేయవచ్చు ఇయర్లో, కానీ జనరల్గా 3 సార్లు చేస్తే మంచిది. అంటే బ్లడ్ డొనేట్ చేసే పర్సన్కి ఎలాంటి టెస్ట్లు చేస్తారు ముందుగా? వాళ్ళకు ముందు బీపీ చెక్ చేస్తామండి, తర్వాత వాళ్ళ జనరల్ కండిషన్ బాగుందా, వెయిట్ హైట్ అవన్నీ చూస్తాము, తర్వాత వాళ్ళ హెల్త్ హ్యాబిట్స్ కూడా ప్రొఫైల్ చూస్తారు డాక్టర్. ఇది మొత్తం చెక్ చేసినాక దాన్ని కొంత రక్తం షాంపుల్లాగా తీసుకొని కూడా చెక్ చేస్తారు. జనరల్గా ఆరోగ్యమైనంత యువతి యువకులను మాత్రం మేము పిలుస్తుంటాం, ఎందుకంటే అవతల ప్రాణం ముఖ్యం, అది ఇంపార్టెంట్. గివ్ బ్లడ్ అండ్ సేవ్ ద లైఫ్, దట్ ఈస్ అవర్ స్లోగన్. నార్మల్గా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయంటారు ఆ పర్సన్? ఈ బ్లడ్ మనము ప్రతిసారి ఇవ్వడం వలన మన లోపల రక్త బాడీ లోపల ఉండేటువంటి బోన్స్ లోపల, బోన్ మ్యారో లోపల రక్తం తయారవుతుంది. మనం రక్తం ప్రతిసారి పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్టు, దానివల్ల మనకు ఇంకా మంచిగా ఫ్రెష్ అలర్ట్ అయిపోతాడు మనిషి, కాబట్టి దాన్ని మనకేం ఇబ్బంది లేదు. ఒక పర్సన్ నుంచి ఎంత క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ మీరు తీసుకుంటారు? 300 ml అండి, 300 ml తీసుకుంటాము. ఈ బ్లడ్ తీసుకున్నాక దీని ఈ మళ్ళీ కాంపోనెంట్స్, దీంట్లో ప్లాస్మా ఉంటుంది, రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి బ్లడ్, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా సెల్స్ రకరకాలు ఉంటాయి. అన్నిటిని కూడా వేరువేరుగా చేసి వేరువేరు సందర్భాల్లో వాడతారు. అయితే ఈ బ్లడ్లో కూడా కేటగిరీస్ ఏబి ఓ యూనివర్సల్ ఓ, ఏ పాజిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, ఇట్లా గ్రూప్స్ ఉంటాయండి. ఈ గ్రూప్స్ను ప్రకారము మనం ల్యాబ్లో చెక్ చేసి వాటిని సరైన పర్యవేక్షణ లోపల, సరైన మిషనరీ లోపల మేము భద్రపరుస్తాం. ఈ రక్తము దాదాపు ఒక 4 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండదు, పాడైపోతుంది. తర్వాత నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, మనము మన ఇళ్లలో ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు, పండుగలు పబ్బాలు అయినప్పుడు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మీరు ఇస్తే మాకు సేవ చేసినట్లయితే మీకు ఒక ఆ యొక్క కార్యక్రమానికి ఒక అర్థం ఉంటుంది. ముఖ్యంగా వర్ధంతులు ఎవరన్నా వారు ఇష్టమైన రోజు చనిపోయిన రోజు భోజనాలు పెడుతుంటారు, ఆ భోజనాలు పెట్టే ముందు ఇటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఈ మే 8 హెన్రీ డొనాల్డ్ పుట్టినరోజు, రెడ్ క్రాస్ డే రోజు మీరు మీ మాధ్యమం ద్వారా ఇట్లా తెలపడం ద్వారా మా ఉద్దేశము నెరవేరడం, ప్రజలకు లాభం కూడా జరుగుతున్నది. సార్, బ్లడ్ డొనేట్ చేసాక ఆ పర్సన్ ఎన్ని నెలలు గ్యాప్ తీసుకొని మళ్ళీ బ్లడ్ డొనేట్ చేయొచ్చు అంటారు? 4 మంత్స్ తీసుకోండి, 4 మంత్స్ తీసుకొని ఇయర్లో ఒక 3 టైమ్స్ ఇవ్వండి, అదే అట్ ద రైట్ గ్యాప్. ఓకే సార్. చాలామందికి ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి, సింగిల్ ప్లేట్లెట్ డోనర్ అనేది ప్రక్రియ ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు? ప్లేట్లెట్స్ అనేది ముఖ్యంగా ఇప్పుడు డెంగ్యూ వ్యాధి ఉన్నది కదా, అప్పుడు ఇది ఎక్కువ అవసరం ఉంటుంది. డెంగ్యూ వ్యాధి వచ్చిన ప్లేట్లెట్స్ని మనం వాడుతున్నాము. ఈ దీని సపరేట్ ప్రక్రియ ద్వారా ల్యాబ్ లోపల మనము దాన్ని ఈ ప్లాస్మాను వేరు చేస్తాం. ఈ బ్లడ్ నుంచి వేరు చేసినటువంటి ప్లాస్మాను 1 ఇయర్ దాకా కూడా మనము ప్రిజర్వ్ చేయవచ్చు, దాని రేటు కూడా ఎక్కువ ఉంటుంది అది.